Telangana Udyogula Keta Impo Amsem Udyogulaku tension, Udyoga Sankham Naikulaku Talano Puru Techipetinde, Kotta Jilla and Epatilo Keta Impo, Seniority Amsalu Tala Bopikatis tonight. Telangana Udyogula Vibajana, Any department of Udyogulo Andorana Kalagistondi, Udyogula allotment chasing a Patnuchi, Vukko Kariki, Vukko Samasya. పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఉద్యోగ సంఘాల నాయకుల దగ్గరకు ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉద్యోగ సంఘాల నాయకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బిఆర్కే భవన్కే పరిమితమయ్యారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం సీనియర్లకే హెడ్ క్వార్టర్ ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చిన నేపథ్యంలో సీనియారిటీ జాబితా తప్పులు తడకగా మారిపోయింది సమస్య అంతా సీనియారిటీ జాబితాతో మొదలైంది Nalgunda జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వికారాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు ఆయనకు జిల్లా కేటాయింపులో మళ్ళీ వికారాబాద్ జిల్లానే కేటాయించారు కానీ ఆయనకంటే జూనియర్కి రంగారెడ్డి జిల్లా కేటాయించారు ఇదెక్కడి పద్ధతి అని ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు తమకు ఆప్షన్లలో కేవలం రెండే అవకాశాలు ఇచ్చారని కనీసం నాలుగు ఆప్షన్లు పెట్టుకునే వెసులుబాటు కల్పించాల్సి ఉండేదని అంటున్నారు ఉద్యోగులు ఉద్యోగుల కేటాయింపులో సీనియారిటీతో పాటు స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్ ప్రధానంగా ఉంది ఉపాధ్యాయుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టును జోనల్ క్యాడర్గా మార్చాలని కోరుతున్నారు సీనియారిటీ జాబితా విడుదల చేసిన తర్వాతే బదిలీల ప్రక్రియ కేటాయింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మల్టీ జోనల్ ఆప్షన్ ఇచ్చారు వారిని జిల్లాలకు ఎలా కేటాయిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు కొత్త జిల్లాలకు కేటాయింపులు జరిగిన తర్వాత పదోన్నతులు అంతర్జిల్లా బదిలీలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగుల కేటాయింపులో సమస్యలపై ఉన్నతాధికారులు సీఎస్తో సమావేశమవుతున్నారు ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా ఆదేశాలు వెళ్లాయి కానీ ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంతో భేటీ అయి సమస్యలపై చర్చించాలని చూస్తున్నారు ఒకటి రెండు రోజుల్లో సీఎస్ సమక్షంలో సమస్యలు పరిష్కారం కాకుంటే తర్వాత ఉద్యోగులను పిలిచి సీఎం కేసీఆర్ మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది